సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయ కలిగిన మా దేవా మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభువా మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి సిద్ధపడి ఉండగా పిల్లల హృదయాల్లో జ్ఞానంతో వివేకంతో వాటిని భద్రపరచండి అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన సహోదరి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో వెలుగులు నింపండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పిల్లలందరి బ్రతుకుల్లో తండ్రి గొప్ప సంస్కరణ జరిగించి మీకు దగ్గర చేసుకోమని మీ ఆత్మ సహాయమును మీ దీనదాసునిగా నాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్ట నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారు, మీరందరూ ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. మీ లోపల ఒకటి ఉంది, అదేంటది? సరైన ఆన్సర్ రావాలి నాకు. మీరందరూ ఇక్కడ రావడానికి మీ లోపల ఒకటి ఉంది, ఆ పేరు చెప్పండి కరెక్ట్గా. ఏముంది? ఆత్మ వాక్యం. సింపుల్ ఆన్సర్, ప్లీజ్ 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 గివ్ మీ ఏ సింపుల్ ఆన్సర్, ఏ సింగిల్ వర్డ్. విశ్వాసం, ఫెయిత్, అది ఉంది కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చారు. ఆ విశ్వాసం అనేది లేకపోతే మీరు ఎవరిక్కడికి రారు. అసలు క్రైస్తవ జీవితానికి పునాది ఏంటి? విశ్వాసం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారందరికీ ఎలా ఉందట? వెర్రితనంగా ఉంది. మనకు మాత్రం ఎలా ఉంది? దేవుని శక్తి. అంటే ఆ విశ్వాసం మనలో ఉండబట్టే మనందరూ ఇక్కడికి వచ్చాం. ఆ విశ్వాసం మనలో లేదనుకోండి, మనం ఎవరిక్కడికి రాము, మనకి ఇక్కడ పని లేదు. ఈ పట్టణంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లోకానికి దగ్గరగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దారిలో వస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ వస్తున్నాను. చాలామంది ఉన్నారు ఈ లోకంలో, మా ముఖ్యంగా ఈ బెంగళూరు మహానగరంలో హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళకి కొదువు ఏమైనా ఉందా? కొదువు లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న సైజు సుధుమ గుమర్ర మాదిరి. చిన్న సైజులేండి, మరి పెద్ద సైజు కాకపోవచ్చు. చిన్న సైజు సుధుమ గుమర్ర మాదిరి పట్టణాలన్నీ ఉన్నాయి, నాట్ ఓన్లీ బెంగళూరు, చాలా వరకు పట్టణాల్లో జ్ఞానం వివేకం నశించిపోయి దైవ భయం కోల్పోయి దేవుని తోడు మనకి కావాలి, ఈ జీవితం శాశ్వతం కాదు, రాబోయే జీవితం ఒకటి ఉంది, మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి చచ్చిపోవడానికి ఇక్కడికి రాలేదు, మన బ్రతుకు ఒక అర్థం పరమార్థం ఉండాలి అని ఇరిగి బ్రతికే వారి సంఖ్య తక్కువ. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి వాతావరణంలో మీరందరూ దేవుని మాటలు వినాలి అన్న తపనతో తాపత్రయంతో ఇక్కడికి వచ్చారంటే మరి మీరు గ్రేట్ కదా. మీలో ఉన్నది ఏంటది? విశ్వాసం, దట్ ఈస్ ఫెయిత్. వచ్చిన మీరు ధన్యులైతే మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన పిల్లలు ఇంకెంత ధన్యులు కదా. సంఘబిడ్డలు వారింకెంత ధన్యులు, వారి కష్ట ఫలితమే ఇక్కడ జరుగుతున్నటువంటి సెమినార్, వాళ్ళ శ్రమ ఫలితమే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సెమినార్. మరి ఏం ఆశించకుండా నిస్వార్థపూరితంగా నిష్పక్షపాతంగా చక్కగా పరిచర్య జరిగిస్తున్నారు. సో ఒక పక్క పరిచర్య జరిగించడానికి వాళ్ళలో ఉన్నది విశ్వాసమే కదా, ఒక పక్క కష్టపడడానికి వాళ్ళలో ఉన్నది విశ్వాసమే. ఎంత విచిత్రం అంటే మనం భోజనం పెట్టి మరీ ఆహ్వానించాలంటే బంధువులను ఆహ్వానిస్తాం, అంతేనా కదా? భోజనం పెట్టి మరీ ఆహ్వానించాలంటే ఎవరిని ఆహ్వానిస్తాం చెప్పండి? బంధువులను మాత్రం ఆహ్వానిస్తాం. ఈ సెమినార్ నిర్వహిస్తున్నటువంటి పిల్లలకు మీరు ఏమైనా బంధువులా చెప్పండి? కాదు కదా. అయినా కూడా మిమ్మల్ని ఆహ్వానించి మీకు భోజనం పెట్టి మరి వాక్యం వినిపింపజేస్తున్నారంటే అది చక్కగా ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టి, అది విశ్వాసం. విశ్వాసం మనిషిని గొప్ప కార్యాలు చేసేలా పురికొల్పుతుంది. విశ్వాసం మనిషిని దేవుని కొరకు గొప్పగా రోషం కలిగి బ్రతికేలాగా పురికొల్పుతుంది. చిన్నప్పుడు స్కూల్లో మాకు చెప్పేవారు, దేశం నాకేమిచ్చిందని ఎప్పుడు అనకూడదు బిడ్డ, దేశానికి నేనేమిచ్చాను అనుకుంటూ ఉండాలి.
అదొక భారతీయుడిగా నీకు గర్వకారణం. దేశం నాకేం చేసిందని ఎప్పుడు చెప్పు, అడక్కు. దేశానికి నేను ఏం చేయగలను అని ఆలోచించు. అది ఒక దేశభక్తుడి లక్షణం. ఎస్, ఇట్స్ రైట్. ఒక దేశభక్తుడి లక్షణం ఏంటంటే దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నేనేమిస్తున్నాను, దేశం నాకేం చేసింది అది కాదు, దేశం కోసం నేనేం చేస్తున్నాను. ఒక నిజమైన దేశభక్తుడి యొక్క స్లోగన్ అది, లక్షణం అది. దేశభక్తి ఈ జీవితం మట్టుకే, కానీ దైవభక్తి మరో జీవితం కూడా ఉపయోగపడుతుంది. దేశభక్తి కంటే ముందు దైవభక్తి, ఎవరికైనా సరే అది. దేశభక్తి గొప్పదే, కానీ దేశభక్తి కంటే ముందు అసలు దేశం అనేది మనకి ఇచ్చింది ఎవరు? దైవం. దైవమే లేకపోతే మనకు దేశం ఎక్కడిది, మనం ఎక్కడి వారం? మనం ఈరోజు ఒక దేశంలో బ్రతుకుతున్నామంటే, ఒక దేహంలో బ్రతుకుతున్నామంటే, దేహాన్ని ఇచ్చింది, దేశాన్ని ఇచ్చింది దైవమే కాదా? మనకి దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దేశాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మరి అన్నిటి అన్ని భక్తుల కంటే గొప్ప భక్తి ఏ భక్తి ఉండాలి? మనకి దైవభక్తి ఉండాలి. ఆ దైవభక్తి ఉండాలి అంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి. మూడు అక్షరాల పదం. మూడు లోకాలు గెలవగలదు. మూడు అక్షరాల పదం ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టగలదు. మూడు అక్షరాల పదం సమస్తాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టగలదు. మూడు అక్షరాల పదం ఒక మహాలోకానికి నిన్ను నన్ను వారసునిగా చేయగలదు, వారసురాలిగా చేయగలదు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం, ఆ విశ్వాసం ఎంత గొప్పదో భక్తుడైన యోహాను రాసినటువంటి ఒక మాట మనం ఇప్పుడు చదవగలిగితే, ప్రియమైన దేవుని పిల్లారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారట. ఏమండి, 4 పుట్టినోట్లు ఏం రాశాడు? పుట్టినదంతయు లోకమును జయించును. మూల భాషలో పుట్టినదంతయు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇందుకే దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి చెప్పండి? దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? ఇప్పుడు మనం పుట్టాం అమ్మ కడుపులో, దేవుని మూలంగా పుట్టలేదా మనం? అమ్మ కడుపులో మనల్ని పుట్టించింది దేవుడేనా? ఎస్, దేవుడే. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది శరీర సంబంధమైన, రక్త సంబంధమైన పుట్టుకను గురించి కాదు. మరి దేవుడు మాట్లాడుతున్నది ఏ పుట్టుక గురించి అంటే ఆత్మ సంబంధమైన పుట్టుకను గురించి. మనందరి జీవితాల్లో ఆ పుట్టుక జరగాలి. మళ్ళీ పుట్టాలి మనం. మళ్ళీ పుట్టడం అంటే ఏంటి అని మీరు ఆలోచిస్తే, మనం మానసికంగా చచ్చిపోయాం. ఎప్పుడో అపరాధముల చేత, పాపముల చేత ఎప్పుడో చచ్చిపోయాం. అప్పుడప్పుడు కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు, నా గతకాలపు బ్రతుకు చాలా భయంకరమైనది, నా పాత రోత బ్రతుకు చాలా విచారకరమైనది, నా గతకాలపు ఆలోచనలు చాలా నీచమైనవి, హృదయ విదారకమైన సంఘటనలు సన్నివేశాలు నా బ్రతుకులో జరిగాయి. అలాంటి నీచమైన తుచ్చమైన స్థితిలో నుండి దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు. దిస్ ఈజ్ మై రీబర్త్, ఇది నా పునర్జన్మ, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కొత్త జన్మ అని మనం చెబుతాం. చాలామంది పిల్లలు చెప్తారు, నా పాత బ్రతుకు నా కొత్త బ్రతుకు, నా పాత జీవితం నా కొత్త జీవితం. ఈ కొత్త జీవితమే విశ్వాసం ద్వారా లభిస్తున్నటువంటి జీవితం. దేవుని మూలముగా పుట్టడం అంటే, ప్రభువా, ఈ లోకంలో నేను ఒంటరిగా ఉంటుంటే సాతాను నన్ను వాడుకొని తన పనికి ఉపయోగించుకుంటున్నాడు, అందుకని నాలోనికి రా ప్రభువా అని ద్వారాలు తెరవటం. ఆయన తలుపున నిలబడి ఏం చేస్తున్నాడట? తడుతున్నాడు. ప్రభువా నా హృదయంలోనికి రా ప్రభువా, నాతో నివసించు ప్రభువా, నాలో నివసించు ప్రభువా, నాతో కూడా ఉండు ప్రభువా,
నన్ను ఒంటరిగా వదలొద్దు ప్రభువా, నాతో కూడా ఉండు, నా హృదయంలో ఉండు, నాతో ఉండు, నాలో ఉండు అని ఎవరైతే మనస్ఫూర్తిగా తన హృదయ ద్వారాలు తెరిచి తన పాత జీవితానికి సమాధి కడుతూ కొత్త జీవితానికి పునాది వేయడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అలాంటి వాళ్ళ హృదయాలలోనికి దేవుడు తప్పక 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 వస్తారు. అప్పుడే మానవ జీవితంలో కొత్త జన్మ ప్రారంభమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బ్యాప్టిజం. మరలా జన్మించడానికి మనం సంసిద్ధులం అవుతాం. మరలా మనం జన్మించడానికి మనల్ని మనం ఆయత్తపరుచుకుంటాం, మనల్ని మనం సిద్ధపరుచుకుంటాం. అదే కొత్త జన్మ. ఇట్స్ ఎ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. ఎప్పుడైతే కొత్త జన్మకు శ్రీకారం చుడతామో అక్కడి నుంచి పాత విషయాలన్నీ మరుగున పడిపోతాయి, పాత ఆలోచనలన్నీ మరుగున పడిపోతాయి, పాత సంగతులన్నీ గతించిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే పాత మనిషి చచ్చిపోయాడు, కొత్త మనిషి మళ్ళీ పుట్టాడు. ఎవరు చచ్చిపోయారు? పాత మనిషి చచ్చిపోయాడు, చచ్చిపోయింది. ఇప్పుడు ఉన్నది ఆ పాత మనిషి కాదు, మరెవరు? విశ్వాసము ద్వారా జన్మించినటువంటి కొత్త వ్యక్తిత్వం, ఒక సరికొత్త వ్యక్తిత్వం. మరి ఆ సరికొత్త వ్యక్తిత్వం రూపుదాల్చాలంటే అది సామాన్యమైన విషయమా? లోపల హృదయం పగిలిపోయి ఆ చీకటంతా బయటికి కన్నీటి రూపంలో వెళ్ళిపోతుంది. ఏమండి, ముఖ్యంగా చాలామంది క్రైస్తవ సమాజంలో అన్నీ బాగున్నప్పుడు వాళ్ళలో మార్పు రాదు. డబ్బులున్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, వెండి బంగారాలు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, నాన్న వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు జీవితాల్లో మార్పు రాకపోతే అన్నీ కోల్పోయిన తర్వాత, నీకంటూ ఏం మిగలకుండా అయిపోయిన తర్వాత, కష్టాలు కన్నీళ్లు నిన్ను నలుముకున్న తర్వాత, చివరికి హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తున్న ఆ వెల్తే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, రియల్లీ దట్స్ ట్రూ, హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆ వెల్త్ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ లేని స్థితిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాన్న వాళ్ళు కూడా చుట్టూ చేరని పరిస్థితిలో అప్పుడు గుర్తొస్తారు నీకెవరు? దేవుడు గుర్తొస్తాడు. ప్రభువా, చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, జరగరాని ఘోరం ఆల్రెడీ జరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను. ఫర్గివ్ మీ మై లార్డ్, ఫర్గివ్ మీ మై లార్డ్, ప్లీజ్ మై లార్డ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ మై లార్డ్, గివ్ మీ వన్ ఛాన్స్ మై లార్డ్ అని వేడుకోవటం మొదలు పెడతారు. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో నుంచి పుట్టేదే కొత్త జన్మ. కొత్త జన్మ ఎప్పుడు స్ట్రగుల్లో నుంచే పుడుతుంది. స్ట్రగుల్ ఉండాలి. నో స్ట్రగుల్ దెర్ ఈజ్ నో స్ట్రగుల్ నో లైఫ్. పాసిబిలిటీస్ మీరు ఆలోచన చేస్తే ఎక్కడ స్ట్రగుల్ ఉంటుందో అక్కడ కొత్త జీవితం ఉంటుంది, ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ గెయిన్ ఉంటుంది, ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ పరిష్కారం ఉంటుంది, ఎక్కడ కష్టం ఉంటుందో ఆ దాని వెనక సుఖం దాగి ఉంటుంది. మనందరి జీవితాల్లో కొత్త జన్మ కావాలి, కొత్తగా మారాలి. అది సంకల్పం, అది హృదయంలో జరగాల్సినటువంటి సంకల్పం. మారాలి. కుర్రాడు రాసుకుంటున్నాడు, డైరీ రాసుకుంటున్నాడట, అలవాటు ఉంది అతనికి, డైరీ రాసుకునేవాడు, దినచర్య రాసుకుని బీరువాలో పెట్టుకునేవాడు. సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఆ డైరీ చదవడం మొదలుపెట్టేవాడు, ఆ డైరీ చదివేవాడు. యవన దశలోకి వచ్చిన తర్వాత డైరీ రాసుకున్నాడు, ఆ డైరీ చదువుతున్నాడు. చదువుతూ 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 ఉండగా అతనికి తెలియకుండానే అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అతని చరిత్ర చాలా బ్యాడ్గా రాసుకున్నాడు అతను. అది కల్పితం కాదు సుమా, కథ కాదు, అది నిజం. అతడు రాసుకున్నది ఏదైతే ఉందో అది నిజం. అతడు ఏదైతే రాసుకుని చదువుకుని ఏడుస్తున్నాడో అతనికి తెలియకుండా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అంటే
ఇంత చెత్తగా నేను నా జీవితాన్ని చిక్కుకున్నానా అని. అర్థమవుతుందా? నువ్వు బొమ్మ గీయాలి నాయన, ఒకటే పేపర్, ఎరేజర్ ఉండదు, ఒకటే పేపర్, ఒకటే పెన్సిల్, కలర్ పెన్సిల్, బట్ నో ఎరేజర్. ఎరేజ్ చేయడానికి ఏమీ ఉండదు. నువ్వేం చేయాలంటే చక్కగా బొమ్మ గీసేయాలి. నీకు అనుకూలంగా గీసుకోవాలని ఒక పేపర్ ఇస్తే, ఆ పేపర్ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు పిచ్చి గీతలన్నీ గీసేస్తే, ఆ పేపర్ మొత్తం పిచ్చి గీతలతో నింపేస్తే, ఆ తర్వాత కావాలనుకుంటే మళ్ళీ కొత్త కాగితం వస్తుందా? వస్తుందా? రాదు. లైఫ్ కూడా అలాంటిది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఈజ్ సో వాల్యుబుల్. కావాలనుకుంటే ఒక్కరోజు కూడా మీరు వెనక్కి తెచ్చుకోలేరు, ఎవరు వెనక్కి తెచ్చుకోలేరు. మన జీవితంలో ఎన్నో దినాలు గడిచిపోయాయి. కావాలంటే మళ్ళీ వెనక్కి వస్తాయి? అవి రప్పించగలరా? రప్పించగలరా? రప్పించలేరు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. ప్రభువా, ఒకవేళ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే, అంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి పంపించే అవకాశం ఉంటే, ఒక 20 ఏళ్ళు నన్ను వెనక్కి పంపించే అవకాశం ఉంటే, నేను రిపేర్ చేసుకోవాల్సినవి, సెట్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ప్రభువా అని అనే ఆలోచన ఎవరికైనా ఉందా? క్యాజువల్గా అడుగుతున్నాను, సాధ్యం కాని విషయమే కానీ అడుగుతున్నాను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక 10 ఏళ్ళు వెనక్కి పంపించాడు అనుకోండి, ఈ 10 ఏళ్లలో దిద్దుకునే తప్పులు ఏమైనా ఉన్నాయంటారా లేవంటారా? జీవితంలో ఏమీ లేవు నా జీవితంలో అన్న వాళ్ళు చేయొద్దండి. 10 ఏళ్ళు టైం అంటే చిన్నది కాదు. అది 2022లో ఉన్నాం. నేను మిమ్మల్ని దేవుడు 2012లోనికి పంపించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మిమ్మల్ని అందరినీ దేవుడు 2012లోనికి పంపిస్తే, సాధ్యమైతే, సఖ్యమైతే, మిమ్మల్ని అందరినీ 2012లోనికి పంపిస్తే, దేవుడు నిన్ను అడిగితే, నాయనా నిన్ను 2012లోనికి మరలా పంపిస్తాను, నీ జీవితంలో ఏమైనా దిద్దుకోవాల్సినవి ఉంటాయా? ఈ పర్టికులర్ పని నేను చేయకూడదనేది ఏమైనా ఉంటుందా? ఈ పర్టికులర్ విధంగా నేను బతకూడదనేది ఏమైనా ఉంటుందా? ఈ విధంగా పెయింట్ నేను వేయకూడదు, ఈ విధంగా ఖాళీ పూరించకూడదు, ఈ విధంగా బొమ్మ నేను వేయకూడదు, ఈ విధంగా నేను అలా రాసి ఉండకూడదు, మాట్లాడుండకూడదు అనేవి ఏమైనా మన బ్రతుకుల్లో ఉంటాయంటారా ఉండవంటారా? ఉంటాయంటారా ఉండమంటారా? చెప్పండి గట్టిగా. ఉంటాయి కదండి. ఇప్పుడు మిమ్మల్ని మీకు చెప్తున్నాను, అసలు విషయం చెప్తున్నాను, 10 ఏళ్ళు కాదు కదా, ఒక్క క్షణం కూడా మీరు వెనక్కి వెళ్ళలేరు. 10 ఏళ్ళు కాదు కదా, ఒక్క క్షణం కూడా మీరు వెనక్కి వెళ్ళే అవకాశం లేదు, ఒక్క క్షణం కూడా మీకు ఛాన్స్ లేదు. యు డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్సెస్ బ్యాక్ వెళ్ళటానికి, ఏమీ లేవు. కానీ ఒక్క ఆపర్చునిటీ మాత్రం ఉంది, రాబోయేదంతా మీ చేతుల్లో ఉంది, చక్కగా మలుచుకోవచ్చు. పోయిన 10 ఏళ్ళ గురించి వదిలేద్దాం, రాబోయే 10 ఏళ్ళని ఎంత అందంగా అలంకరించుకోవాలో ఆలోచిద్దాం. అది చెప్తున్నాను మీకు. పోయిన 10 ఏళ్ళు అందరికీ అయిపోయాయి, నాకైపోయాయి, మీకైపోయాయి, వెనక్కి ఎవరు వెళ్ళలేము, ఇక్కడే ఉన్నాం ఇప్పుడు. 1 మినిట్, 1 సెకండ్ కూడా వెనక్కి వెళ్ళలేము, కాబట్టి అది వదిలేద్దాం, మర్చిపోయాను. కానీ రాబోయే 10 ఏళ్ళని ఎలా చిక్కుకుందాం? దట్ ఈస్ ద స్పిరిట్. ఆ స్పిరిట్ ఉండాలి మనందరిలో. రాబోయే 10 ఏళ్ళని ఎలా చిక్కుకుందాం అనుకుంటున్నాం? ఈ రాత్రి డిసైడ్ అయిపోదాం. రాబోయే 10 ఏళ్లలో మనం ఎలా ఉండాలి? రాబోయే 10 ఏళ్లలో మన జీవితం ఎలా ఉండాలి? రాబోయే 10 ఏళ్ళు మనం ఎలా డిజైన్ చేసుకోవాలి? దానికి వెనుకున్న 10 ఏళ్ళు పాఠం కావాలి మిత్రమా, గుర్తుపెట్టుకో. వెనకున్న 10 ఏళ్ల నుండి నేర్చుకున్న పాఠాలతో, గెట్ మై పాయింట్, వెనకనున్న 10 ఏళ్ల నుండి నేర్చుకున్న పాఠాలతో రాబోయే 10 ఏళ్లను అందంగా డిజైన్ చేసుకో. దీనికి ఎరేజర్ అక్కర్లేదు, కరేజ్ ఉంటే చాలు. అర్థమవుతుందా? ఎరేజర్ అక్కర్లేదు, ఏముండాలి? కరేజ్ ఉండాలి. ఏంటా కరేజ్? గొడవపడ్డమా? కరేజ్ అంటే ఏంటండి? ఈరోజు మనుషుల లెక్కల ప్రకారం 10 మందిని కొట్టేస్తే కరేజా? ఎవరిదైనా కాలర్ పట్టేసుకుంటే కరేజా? నో. కరేజు, క్యాలిబర్, చరిస్మా, ఇవన్నీ నిన్ను నువ్వు చెక్కుకోవటానికి ఉపయోగించుకో. ఎవరితో మనకి నిమిత్తం లేదు, ఎవ్వరూ మనల్ని చూసి మనకు మార్కులు వేయరు. అర్థమవుతుందా?
మనుషులు మార్కులేస్తే వచ్చేది కాదు మన జీవితం, మనదే మన జీవితం, మనం మార్కులేసుకోవాలి. చిన్నప్పుడు పరీక్షలు రాసి పేపర్ టీచర్కి ఇచ్చి వచ్చేవాళ్ళం, ఎందుకో తెలుసా? నా పేపర్ కరెక్షన్ చేసి నాకు మార్కులు వేయండి మాస్టారు అని. ఇప్పుడు నీకు ఆ సమస్య లేదు, పేపర్ నీ చేతిలోనే ఉంది, నీ మార్కులు నువ్వు వేసుకోవచ్చు. ఎందుకంటే జీవితం అనే పరీక్ష రాస్తున్నావు నువ్వు. అర్థమైందా? నువ్వు రాసే పరీక్ష ఏంటి? జీవితం అనే పరీక్ష. ఈ జీవితం అనే పరీక్షకు ఎవడో మనకు మార్కులు ఎక్కర్లా. నాకు నేనే ఇన్విజిలేటర్ని, నాకు నేనే ఎగ్జామినర్ని, నాకు నేనే కరెక్షన్ చేసుకుంటాను, నా మార్కులు నేనే వేసుకుంటాను. ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. నాకే కాదు మీకు, మనందరికి ఇచ్చారు. మనందరికి ఇచ్చారు అవకాశం, మనందరికీ ఆ ఛాన్స్ ఇచ్చారు ఆయన. నాయనా మంచిగా పేపర్ దిద్దుకోండి, రాబోయే 10 ఏళ్ళనైనా అందంగా అలంకరించుకోండి, పోయిందంతా పోయింది ఇంక దాని గురించి మర్చిపోండి, కొత్తదాన్ని సరికొత్తగా రూపుదిద్దేలా చేసుకోండి. దానికి మరి మాకేం కావాలి ప్రభువా? బండి కదలాలంటే పెట్రోల్ ఉండాలి కదా ప్రభువా, ఉండాలా వద్దా? ఉండాలి కదా. బండి ముందుకెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి. మరి వాట్ ఈజ్ ద పెట్రోల్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ చెప్పండి. ఏంటి పెట్రోల్ మన స్పిరిచువల్ లైఫ్కి? విశ్వాసం. ఎస్, నో డౌట్ అట్ ఆల్ అందులో. విశ్వాసం, విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు జరిగించిరి, విశ్వాసము ద్వారా అగ్నిబలమును చల్లార్చిరి, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. విశ్వాసానికి సాధ్యం కానిదంటూ ప్రపంచంలో ఏదీ లేదు, ఏదీ లేదు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్, పవర్ ఆఫ్ ఫెయిత్. అందుకే బీ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్. నిజమైన విశ్వాసిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఏంటి నీకు ఆటంకం చెప్పు, ఏది నిన్ను అడ్డుకునేది చెప్పు, ఎవరు నిన్ను ఆపగలరు? నీలో విశ్వాసం ఉంది, దైవ భయం ఉంది. యు ఆర్ ఎ వెపన్, నో డౌట్, యు ఆర్ ఎ వెపన్ ఇన్ గాడ్స్ మైటీ హ్యాండ్. ఆయన బలమైన చేతిలో నువ్వు ఒక ఆయుధానివి, ఒక పదునైన బాణానివి, ఒక శక్తివంతమైన సాధనానివి. నిన్ను అడ్డుకోవడానికి ప్రపంచంలో ఏ శక్తి సరిపోదు. అలాంటి విశ్వాసం నీ గుండెల్లో మండుతూ రగులుతూ ఉండాలి. అర్థమవుతుందా? రాజులు ఎదురుగా వచ్చినా, చక్రవర్తులు ఎదురుగా వచ్చినా, ప్రపంచమంతా ఏకమై నిన్ను చుట్టుముట్టేసినా, నువ్వు ఒక ఆయుధానివి మర్చిపోకు. దేవుని చేతిలో బలమైన సాధనానివి, నీ వెంట్రుక కూడా కదపలేరు. ఆ మాట నేను అనట్లా, ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? పిచ్చుకలైనా చచ్చిపోతే లెక్కలు వస్తాయి, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నీ తండ్రి సెలవు లేనిది పిచ్చుకలే రాలవరన్న ఆయన. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవే అన్నాడు. ఏమంటున్నాడు? మీ తల వెంట్రుకలన్నీ ఏమయ్యాట? లెక్కింపబడి ఉన్నవే. అంటే ఎంతగా నీ మీద ప్రభు యొక్క కాన్సన్ట్రేషన్ ఉందో నీకు ఆ మాట సరిపోవాలి. అర్థం చేసుకోవడం ఇంక 100 మాటలు అక్కర్లేదు, 100 మాటలు అక్కర్లేదు. ఒక 1 వర్డ్ చాలు. ఆయన ప్రేమ ఏంటి నీ మీద, ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత బలంగా ఉంది నీ మీద నా మీద అని చెప్పడానికి నీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించేశాను అంటున్నాడు. అంటే మనం మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఆయనకు తెలుసా? తెలుసు. నేను చదివిన వార్త, బెంగళూరులోనే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి, బెంగళూరు ఇదే బెంగళూరులో జరిగిన వార్త, చాలాసార్లు చెప్పాను నా మెసేజెస్లో. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి జుట్టు ఊడిపోతుందని ఆత్మహత్య చేసేసుకుంది. నిజం. చాలా చోట్లకి తిరిగిందట, చాలా మందులు వాడిందట, అయినా కూడా హెయిర్ బాత్ చేస్తున్న ప్రతిసారి జుట్టు చేతుల్లోకి వచ్చేస్తుందట. ఇక జుట్టు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది బిడ్డ. ఇదే బెంగళూరులో, నా దగ్గర పేపర్ కట్టింగ్ కూడా ఉంది. జుట్టు లేని జీవితాన్ని ఊహించుకోలేక పై ఫ్లోర్ నుంచి దూకి చచ్చింది. నాకు కనీసం జాలి కూడా కలగల. చావడానికి కూడా ఒక గౌరవంగా, ఏమంటే గౌరవంగా పుట్టాము. ఎలా చావాలి? గౌరవంగా చావాలి.
ఇక చావు తప్పదు అన్నప్పుడు దాన్ని గౌరవంగా డిజైన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకుల్లో చావు తప్పదు అనుకున్నప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలి దాన్ని? గౌరవంగా. ఒక క్యాన్సర్ పేషెంట్, మంచి బిలీవర్ ఆయన, నాకు తెలుసు బాగా. ఒకరోజు ఆయన నా ముందుకు వచ్చినప్పుడు కన్నీటితో వేడుకుంటున్నాడు, అయ్యా ప్రార్థన చేయండి, క్యాన్సర్ పేషెంట్ని కదా నేను, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ప్రార్థన చేయండి అన్నాడు. ఏడు భాగాలను ప్రార్థన చేయమంటారా, ఏడవాలను ప్రార్థన చేయమంటారా అని అడిగాను. ఆయన మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు. మీరు ఏడుస్తూ అడుగుతున్నారు ప్రార్థన చేయండి అని, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? చావు భయమా? కన్ఫ్యూజన్లో ఉన్నాడు. చావు భయమా? వై, ఎందుకు చావు భయం? అంటే చనిపోతే తండ్రి దగ్గరకు వెళ్తానన్న నమ్మకం లేదా? ఉందండి, ఉంది ఉంది ఉంది. మరి ఉంటే ఇంకేంటి? పిల్లలు వెల్ సెటిల్డ్ కదా, నీ కుటుంబం వెల్ సెటిల్డ్ కదా, నీ భార్య బాగానే ఉందిగా, ఆయన ఈరోజు ఏం చచ్చిపోవు కదా, ఇంకా కొన్నాళ్ళు ఏం చేస్తావు, ఉంటావు కదా. ఓకే, నీలో ఒక వ్యాధి ఉంది, ఓకే, అది నీ బాడీ ఫంక్షన్స్ అన్నింటినీ పాడు చేస్తుంది, ఓకే. 80 ఏళ్ళు బ్రతుకుదాం అనుకున్న నీ కళని 50 ఏళ్లకో 60 ఏళ్లకో కుదించేస్తుంది, ఓకే, ఇట్స్ ఓకే. ఒక 30 ఇయర్సో 20 ఇయర్సో నువ్వు అనుకున్నవి ఉండకపోవచ్చు, అంతే. నువ్వు అనుకుంటున్నావు, అది నీకేం బాండ్ పేపర్ రాసేవాళ్ళ దేవుడు, నిన్ను 80 ఏళ్ళు ఉంచుతా అని ఏమైనా బాండ్ పేపర్ ఉందా నీ దగ్గర? ఎవరి దగ్గర ఉందా బాండ్ పేపర్? ఉందా? నువ్వు 80 ఏళ్ళు ఉంటావు భూమి మీద, నీ దగ్గర ఉందా బాండ్ పేపర్? ఉందా? లేదుగా. నువ్వు 100 ఏళ్ళు ఉంటావు భూమి మీద, నీ దగ్గర ఏమైనా బాండ్ పేపర్ ఉందా? లేదు. ఎవరి దగ్గర ఎలాంటి బాండ్ పేపర్ లేవు, జస్ట్ మన ఊహలంతే. మనందరం ఊహించుకునే బతుకుతున్నాం. మరి ఇంకెంతకాలం బతుకుతారు చెప్పండి? చూసారా, నో ఆన్సర్. మిమ్మల్ని అడిగే నేను క్వశ్చన్, మీరు ఇంకా ఎంతకాలం బతుకుతారు? ఎక్కడ చెప్పం మనం? పోనీ ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అది చెప్పండి. ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నారు చెప్పండి. పోనీ 1000 ఏళ్ళా? 1000 సరిపోతాయా? ఊహించుకోవడానికే కదండి, ఊహించుకోండి. నేనైతే 1000 అంటాను, మరి ఊహించుకోవడానికే కదా. ఎలాగ అయ్యేది లేదు, ఏడ్చేది లేదు, ఊహించుకోవడానికే కదా. 1000 అనుకుందామా, ఆదాము గారిలాగా 1000 వద్దా? పోనీ మోషే గారిలాగా ఒక 120 ఏళ్ళు వేసుకుందామా? 120 కూడా వద్దా? మరెన్ని కావాలి? 80 అధిక బలమున్న ఏడల 80 సంవత్సరములు. ఆ రోజుల్లో అధిక బలం ఉండేది. ఈ రోజుల్లో, ఈ రోజుల్లో ఉన్న బలాన్ని ఊడ్చేస్తున్నారు వీళ్ళే. మనం ఉన్న సమాజం అలాంటిది, అన్ని కల్తీ, నీరు కల్తీ, పాలు కల్తీ, ఆహారం కల్తీ, విత్తనాలు కల్తీ, మందులు కల్తీ, గాలి కల్తీ, మనిషి కల్తీ. మనిషి ఎప్పుడో కల్తీ, మనిషి కల్తీ కాబట్టి ఇవన్నీ కల్తీ. ఇంత కల్తీ లోకంలో కల్తీ అయిపోయిన మనిషికి అధిక బలం ఎక్కడుంటుందండి? 50 ఏళ్ళు దాటినోడు ఎవడైనా ఫిట్గా ఉన్నాడు చూపించండి నాకు, చూపించండి. ఇతనికి 50 ఏళ్ళు దాటాయండి, ఏ రోగం లేదు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి. 50, 1, 2 ఇంకా అందరూ యంగ్స్టర్స్ అయినా అయింది. అదే వెనక తాతగారు ఉన్నారు, ఆయనకి 80 ఎన్నో అన్నారు పొద్దున. అంటే మీ అందరూ 50 ఏళ్ళు దాటిన వాళ్ళే కదా. ఇప్పుడు చేతులు 3 నలుగురు ఎత్తారు, నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు లేచి నిలబడండి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, నాకు ఏ రోగం లేదు, కనీసం మోకాళ్ళ నొప్పులు కూడా లేవు, కంటి జబ్బు కూడా లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేవన్న వాళ్ళు లేచి నిలబడాలి. ఉన్నారా? ఒక్కరు లేవలేదు. ఇప్పుడు 2, కొంచెం కిందకి వద్దాం, కొంచెం కిందకు వద్దాం. ఎక్కడికి వద్దాం? ఓ 40కి వద్దాం. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయొద్దండి. 1, 2, 3, 40. ఏ, మీరందరూ బాగా టీనేజర్లా అయింది, బాగా టీనేజర్లు ఉన్నారా మీరందరూ? ఏ 40లు కూడా లేవా? తలకి రంగేసినంత మాత్రాన వయసుకు కూడా రంగేసేస్తారా అయింది? తల్లగేసారులే రంగులు, ఓకే, వయసుకు కూడా వేసేస్తారా రంగు?
సో 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారుగా ఇక్కడ ఉన్నారు. నాకు ఏ రోగం లేదండి, 40 దాటిందని వాళ్ళు లేచి నిలబడండి. నాకు ఏ రోగం లేదు, 40 దాటిందే, ఐఎమ్ ఫిట్ అన్నవాళ్ళు లేవాలి. ఎవరున్నారా? ఎవరలేరు. ఇప్పుడు ఇంకొంచెం కిందకి వెళ్దాం. ఇక్కడ ఉంటారులేండి, ఇక్కడ ఉంటారు, కొంచెం కిందకి వెళ్దాం, ఉంటారు, నాకు తెలిసి ఉండొచ్చు. 30కి వెళ్దాం. 30 అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనమాట. మొత్తం సెటిల్మెంట్లో మన 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 అప్రాక్సిమేట్లీ మన సెటిల్మెంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎంత? 30 అనుకుందాం, అనుకుంటా అప్రాక్సిమేట్లీ. సుమా ఏం చెప్పలేం, నువ్వు 80 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, గట్టిగా ఏమైనా అవకాశం ఉంటే 120 కూడా అయిపోవచ్చు. అక్కడెక్కడో జపాన్లో మామలాగా. సరే ఒక 30 అనుకుందాం. 30 ఏళ్ళు దాటిన వాళ్ళు చేస్తండి, ఈసారి ఎత్తపోతే అంతే, అబద్ధాలు ఆడకండి. 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, 30 ఏళ్ళు దాటిన వాళ్ళు కదా, అందరికి 30 ఏళ్ళు దాటాయిగా, చాలామంది ఉన్నారుగా, చాలామంది ఉన్నారు, వెరీ గుడ్. 30 ఏళ్ళు దాటాయండి, నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు ఇప్పుడు చేస్తండి. ఇత్తిన వాళ్ళు అందరిలో నిలబడండి, పోనీ గ్యాస్ట్రిక్ కూడా ఉండకూడదు. మరి ఏ రోగం అంటే మరి గ్యాస్ట్రిక్ కూడా రోగమే కదా. గ్యాస్ట్రిక్ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, మోకాళ్ళు ఎప్పుడు ఉండకూడదు, కంటి జబ్బులు ఉండకూడదు, పంటి జబ్బులు ఉండకూడదు, ఏ విధమైన రోగాలు ఉండకూడదు. ఉన్నారా ఎవరైనా? లేరా? దీన్ని బట్టి చెప్పండి, కల్తీ అయిందా లేదా జీవితం? కల్తీ మీద కల్తీ, కల్తీ మీద కల్తీ జరుగుతుందండి జీవితంలో. ఎన్ని రకాల కల్తీలు జరుగుతున్నాయండి జీవితంలో కదా. ఇన్ని కల్తీల్లో మనం ఎంతకాలం ఉంటామో, రేపు ఉంటామో లేదో కూడా మనకి తెలియదండి. లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ. అప్పుడు చెప్పాను ఆయనకి నేను, ఏమండి రోగం వచ్చిందని బాధపడుతున్నారే, మీరు ఎంతకాలం ఉంటారో మీకు ఒక ఐడియా లేదు. రోగం వచ్చిందని వైద్యులు అన్నారు కాబట్టి మీకు మరణ భయం వచ్చింది. నేను వెళ్ళిపోవాలి అనే దాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నేను ఎలాగూ ఈ లోకాన్ని విడిచిపెట్టాలనే దాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఆ డైజెస్ట్ చేసుకోలేక మీరు విచారాన్ని పైకి తెచ్చుకున్నారు, కన్నీటిని పైకి తెచ్చుకున్నారు, బాధను పైకి తెచ్చుకున్నారు, ఆవేదనను పైకి తెచ్చుకున్నారు. అవన్నీ వదిలేయండి, మరణాన్ని కూడా అందంగా డిజైన్ చేసుకోండి. ఇక కొద్ది కాలమే మీకు మిగులుంది అనుకోండి, ఈ కొద్ది కాలంలో కొందరి జీవితాల్లో నవ్వులు పూయించండి, కొందరి జీవితాల్లో వెలుగులు నింపండి, కొందరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఇవ్వండి. అవసరాల్లో ఉన్న వాళ్ళకి మీరు సంపాదించిన ధనాన్ని యూటిలైజ్ చేసుకోండి, చక్కగా వాడుకోండి. ప్రతిరోజును హ్యాపీగా గడపడం నేర్చుకోండి. ఒకవేళ రేపే నీ మరణ దినమైనా సరే, ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క ఆలోచనల్లో వర్ధిల్లుతూ విశ్వాసమందు భాగ్యవంతుడిగా ఉండి ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోబోతున్నాను, నేను దాన్ని రీచ్ అవ్వబోతున్నాను అనే సంతోషంతో గడపండి. మీరు ఎక్కడికైనా ఫేవరెట్ వెకేషన్కి వెళ్ళారనుకోండి, ఎక్కడైనా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, అది మీ ఫేవరెట్ ప్లేస్ అనుకోండి, టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక 10 రోజుల్లో మీరు మీ ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు అన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి ఎలా ఉంటుంది? హ్యాపీ హ్యాపీగా ఉంటారు, ఉంటారా ఉండరా? ఒక 10 రోజుల్లో మీరు ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు. మరి అలాంటిది నిత్య జీవానికి వెళ్ళబోయేటప్పుడు ఇంకెంత హ్యాపీగా ఉండాలి మీరు? అందుకే పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అన్నాడు తప్ప చావు నాకు బాధాకరము అని అనలేదు ఆయన ఎక్కడా కూడా. అన్నాడా? చావు నాకు లాభము అన్నాడే తప్ప చావు నాకు బాధాకరము అని పౌలు ఎక్కడ అనలా. ఎందుకు అనలేదు అలాగంటే విశ్వాసం. మనలో విశ్వాసం ఉంటే ఏమవుతుంది? అది మన మాటల్లో కూడా కనబడుతుంది, మన క్రియల్లోనే కాదు, మన ఆలోచనల్లో కనబడుతుంది, మన బ్రతుకులో కనబడుతుంది. అందుకే చూడండి, అగ్నిగుండంలో పడేయడానికి షడ్రక్ మెషక్ అబద్నగోలను తీసుకొచ్చారట. ఎక్కడ పడేయడానికి? అగ్నిగుండంలో. కాసేపట్లో వాళ్ళు ఎక్కడ పడిపోతారు? అగ్నిగుండంలో పడిపోతారు. అప్పుడు మరి ఏం చేయాలి? ఎగిరి గొంతులే చేయాలి కదా. బాబోయ్ 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 అగ్నిలో పడేయకండి బాబోయ్, మా జీవితం బాబోయ్, మా జీవితం చాలా గొప్పది బాబోయ్, అందులో మమ్మల్ని వేసేయద్దు ప్లీజ్ 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 అని మీరు ఏం చేయమంటే చేసేస్తాం అనాలి కదా. మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేస్తాం. మరణ భయం సంతకాలు పెట్టించేస్తుంది, మరణ భయం డబ్బులు ఇచ్చేసేలా చేస్తుంది,
మరణ భయం అన్నీ వదిలేసుకునేలా చేస్తుంది. కానీ ఆ మరణ భయం ఏ లేనప్పుడు ఇంకేం చేస్తారు? ఎవడైనా మనల్ని ఏం చూపించి భయపడుతుంటాడండి? మరణం చూపించి భయపడుతుంటాడు. అదే లేనప్పుడు ఇంకా భయపెట్టేవాడు ఎవడు మనల్ని? అదొక్కటి వదిలేసామనుకోండి ఇంకేమైనా ఉందా? ఏముందరా అబ్బాయి ఇంకోటి ఏదైనా మాడు అని చెప్పొచ్చు అప్పుడు. అది అయిపోయింది కానీ కథ, ఇంకోటి ఏదైనా మాట్లాడు. ఇంకేముంది? ఇంకేం లేదు. వెళ్ళిపోతాడు అంతాడు. ఇంకేం లేదురా బాబు నీ దగ్గర కష్టం అనుకుంటాడు. వాళ్ళ జీవితంలో అదే జరిగింది. అగ్ని బలమును చల్లార్చిరి అని వ్రాయబడింది హెబ్రీ పత్రికలో. విశ్వాసము ద్వారా దేని చల్లార్చారట? అగ్ని బలమును చల్లార్చారు. అంటే మరణాన్ని కూడా అందంగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. అసలు దాన్ని మించిన విజయం ఇంకోటి ఏముంటుంది చెప్పండి? చెప్పండి, మీరు గుర్తుపెట్టుకోండి. గెలుపుకి సంతృప్తికి చాలా తేడా ఉంది. గెలుపు అనే దాన్ని ఇతరులు డిఫైన్ చేస్తారు. నీ జీవితంలో గెలుపు ఉంది అనుకోండి, దాన్ని ఎవరు గుర్తించాలి? ఇతరులు గుర్తించాలి. నువ్వు పాస్ అయ్యావు, రిజల్ట్ వాడివ్వాలి. నీకు ఉద్యోగం, వాడెవడో ఇవ్వాలి. నువ్వు రిబ్బన్ దాటేశావు పరుగు పందెంలో, ఎవడో నీకు కప్పు ఇవ్వాలి. నువ్వు చెస్లో గెలిచావు, ఎవడో నీకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి. నువ్వు ఎక్కడో ఉద్యోగంలో గొప్ప స్థాయికి చేరుకున్నావు, కిందన ఉన్న వాళ్ళందరూ ఏం కొట్టాలి? చప్పట్లు కొట్టి చెక్కి తెచ్చి నీ చేతిలో పెట్టాలి. అంటే నీ విజయాలు ఇతరుల మధ్యలో గుర్తింపబడుతున్నాయి, దాన్ని గెలుపు అంటున్నావు. కానీ గెలుపు కంటే గొప్పది ఒకటి ఉంది, అదేంటో తెలుసా? అది ఇతరులు ప్రమేయం లేకుండా జరిగేది. ఇతరులు ఎవరు అందులోకి ఎంటర్ అవ్వరు. అది గెలుపు కంటే గొప్పది. ఏంటో తెలుసా? అది సంతృప్తి. దానికి ఎవరు రావాలి చెప్పండి? ఎవరు రావాలి? ఎవరు డిఫైన్ చేయాలి దాన్ని? ఎవరు వచ్చి గుర్తించాలి? ఎవరు చప్పట్లు కొట్టాలి? ఎవడి ప్రమేయం లేకుండా ఇక్కడికిక్కడే నేను ఎలా ఉండగలను? సంతృప్తిగా ఉండగలను. ఇది నా హృదయ ప్రపంచం, దానికి నేనే రాజుని. నా హృదయ ప్రపంచానికి నేనే చక్రవర్తిని. అప్పుడు ఐఎమ్ సాటిస్ఫైడ్. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఏముంటే దాంతోనేనా? ఎస్. ఒకరోజు ఒక ఫోటో చూశాను, ఒక వీడియో. రెండు ఫ్రేమ్స్ పెట్టి ఒక ఫ్రేమ్లో ఒక వీడియో రన్ అవుతుంది, ఒక ఫ్రేమ్లో ఒక వీడియో రన్ అవుతుంది. ఈ రెండు వీడియోల్లో ఏం జరిగిందో చెప్పనా? ఒక ఆయన సూట్ వేసుకున్నాడు, డిగ్నిఫైడ్గా ఉన్నాడు, నీట్గా ఉన్నాడు. మంచి డిష్ ఉంది కళ్ళ ముందు, పెద్ద డైనింగ్ టేబుల్, మంచి డిషెస్ అన్నీ ఉన్నాయి కళ్ళ ముందు. తింటున్నాడు, ఫోన్లో చిరాకు పడుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు ఫోన్లో, చాలా చికాకుగా మాట్లాడుతున్నాడు. ఎలా తింటున్నాడు అలా పడేస్తున్నాడు, ఎలా తింటున్నాడు అలా పడేస్తున్నాడు. ఆ ఫుడ్ని అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. చాలా సో మెనీ డిషెస్ ఉన్నాయి అక్కడ, నెంబర్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి, కానీ వాటిని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఫోన్ దగ్గర పెట్టుకున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఎలా పడేస్తున్నాడు ఎలా పడేస్తున్నాడు ఎలా పడేస్తున్నాడు, ఎవరి మీద అరుస్తున్నాడు మళ్ళీ అక్కడే. కానీ ఆ పక్కనే ఇంకో వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో ఏముందో తెలుసా? చిన్న పాప, ఒక చిన్న సీమండి, సీమండి అంటారు కదా, సిల్వర్లా ఉంటుంది చూడడానికి. ఆ మూకిడి పట్టుకొని రాగి టైపు, ఆ మూకిడి ఒకటి పట్టుకుని, ప్లేట్ ఒకటి పట్టుకుని దగ్గరకంటూ వచ్చింది. కొంచెం అన్నం అలా పడేశారు, అంత సాంబార్ పోశారు, కర్రీ కూడా లేదు అందులో, జుట్టు కూడా సరిగా లేదు ఆ పాప. అది పట్టుకొని మొహం వెలిగిపోతుంది, నవ్వుతూ తీసుకుంది, నవ్వుతూ తీసుకుంది, ఆనందంగా తీసుకుంది. ఆ ముఖంలో కాంతి చూస్తుంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అయిపోతాం మనం, అంత అందమైన కాంతి ఆ ఫేస్లో కనబడుతుంది. చిన్న పాప పరుగు పరుగున అన్నం పట్టుకుని వెళ్ళిపోయింది. ఒక చోట అలా మురుకు మురుగ్గా ఉన్న చోట కూర్చుండిపోయింది, ఆస్వాదించుకుంటూ హాయిగా తింటుంది. ఏ గెలుపు సరిపోతుందో చెప్పండి దాని ముందు. కోట్లు సంపాదించి పెద్ద డైనింగ్ టేబుల్ వేసుకుని ఐఫోన్లో మాట్లాడుకుంటూ చుట్టూ మనుషులు పెట్టుకుని, వడ్డించడానికి నలుగురిని పెట్టుకుని, మూత్తుడ్డానికి ఇద్దరిని పెట్టుకొని, టెన్షన్ 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 పడిపోతూ, వాళ్ళ మీద అరుస్తూ, వీళ్ళ మీద అరుస్తూ, ఏం తింటున్నావో తెలియకుండా, ఎంత తింటున్నావో తెలియకుండా, తిన్నదేమో అరక్కకుండా, ఒక పక్కేమో తేనుపులు అవి తగ్గడానికో ట్యాబ్లెట్, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత షుగర్కి ఎక్కువైపోద్దేమని అది తగ్గడానికి ఒక ట్యాబ్లెట్, లోపలికి వెళ్ళిన తర్వాత బీపీ ఎక్కువైపోద్దేమని అది తగ్గడానికి ఇంకో ట్యాబ్లెట్, ఇక్కడికి అన్నం తర్వాత ట్యాబ్లెట్లు అన్నం, మళ్ళీ ఇంకోటి తింటున్నావు కదా, ఈ మామూలు అన్నం ట్యాబ్లెట్లు అన్నం, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇంకో ట్యాబ్లెట్, గుండె జబ్బు వస్తే అది తగ్గడానికి ఇంకో ట్యాబ్లెట్,
సాయంత్రం ఒక టాబ్లెట్, పొద్దున్న నాలుగు టాబ్లెట్లు. ఏముందయ్యా నీ గెలుపు నీకు ఇచ్చింది? ఏంటి నీ గెలుపు? నీకు ఏమిచ్చింది నీకు? అందుకే జీవితాన్ని దేవుని కోణంలో అర్థం చేసుకోవటం ప్రారంభించండి. దేవుడు అంటాడు, మీకు ఎక్కువ డబ్బులు ఉంటే మీరు గొప్పవాళ్ళని అండాయినా? డబ్బున్న వాళ్ళు అందరూ ఆనందంగా ఉన్నారా మీరు చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. అలాగైతే ఆత్మహత్యలు ఎందుకండి? కెఫీడే కాఫీ డే కదా, కాఫీ డే యజమాని ఈ బెంగళూరులోనే కదా చచ్చిపోయాడు, సిద్ధార్థ్ బెంగళూరులోనే కదా చచ్చిపోయింది. ఎక్కడది? బెంగళూరులో చచ్చిపోయింది, కూర్గులో అనుకుంటా, ఇక్కడే ఈ దగ్గరలోనే. వెళ్ళి కారు అక్కడ పెట్టేశాడట, బ్రిడ్జ్ ఎక్కడట, దూకేశాడట, చచ్చిపోయాడట. కోటీశ్వరుడు, అపర కుబేరుడు, ఆయనకి ఏం తక్కువ? ఏం తక్కువ చెప్పండి. గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్ని వేళల ఆనందాన్ని ఇవ్వదు, డబ్బు అన్ని వేళల సంతోషాన్ని ఇవ్వదు. ఒక మాట చెప్తాను, ఇక్కడికి వచ్చిన నా చెల్లెమ్మలు అక్కల్లో, ఇక్కడికి వచ్చిన నా అన్న తమ్ముళ్ళలో, సహోదరి సహోదరుల్లో బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. లేరు కదండి. ఏదో బాధ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది, ఏదో ఒక బాధ మీలో ఉంది, ఇది నిజం. నాకు ఏ బాధ లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఏ బాధ, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ బాధ లేదండి. ఐఎమ్ 100% హ్యాపీ అన్నవాళ్ళు చేయొద్దండి. 100% ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా లైఫ్లో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ క్షణానికి నన్ను అలా నిలబెడితే ఐఎమ్ ఫుల్లీ హ్యాపీగా ఉన్నాను అన్నవాళ్ళు చేయొత్తాలి. ఎవరు లేరా? ఏ ఎవరు లేరు? సరే, మీ అందరికీ ఏవో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీరు బెంగళూరులో మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తూ ఉండగా, మీ ఇంటి దగ్గర నుంచి ఈ మీటింగ్ వరకు బయలుదేరి వస్తూ ఉండగా, కారులో వచ్చి ఉండొచ్చు, మీరు ఆటోలో వచ్చి ఉండొచ్చు, బస్సులో వచ్చి ఉండొచ్చు, బైక్ మీద వచ్చి ఉండొచ్చు, కాల్ టాక్సీలో వచ్చి ఉండొచ్చు, సంథింగ్, ఎలా అయితేనో వచ్చారు ఇక్కడికి కదా. మీరు వస్తూ ఉండగా మీకంటే తక్కువ స్థితిలో, మీకంటే దీన స్థితిలో, మీకంటే హీన స్థితిలో మీ కంటికి ఎవరైనా కనబడ్డారా? చెప్పాలమ్మా, మీకెవరైనా కనబడ్డారా? కనబడ్డారా? చేయొద్దండి. కనబడ్డారా అన్న వాళ్ళు అందరూ చేయొద్దండి. వెరీ గుడ్, అందరూ కనబడ్డారు, వెరీ గుడ్, సంతోషం దించండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇక్కడికి వచ్చిన మీరందరూ మంచి రెండు కళ్ళు కలిగి ఉన్నారు, నాకు అందరూ కళ్ళు ఉన్న వాళ్ళే కనబడుతున్నారు. రెండు చేతులు కలిగి ఉన్నారు, మీ అందరూ చేతులు ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. రెండు కాళ్ళు కూడా కలిగి ఉన్నారు, మీ అందరూ కాళ్ళు ఉన్న వాళ్ళే నాకు కనబడుతున్నారు. అదిగో షూలు, చెప్పులు కూడా వేసుకొచ్చారు, మంచి మంచి మ్యాచింగ్ చెప్పులు, మ్యాచింగ్ షూలు. మీకు ఏ అవయవ లోపాలు లేవు కదా, అందరికి మంచి మంచిగా దేవుడు అవయవాలు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 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 ప్రశ్న, మీరు వస్తున్నప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మీటింగ్కి, ఆ దారిలో అవయవాలు లేకుండా రోడ్డు మీద అడుక్కుంటున్న వాళ్ళు ఎవరైనా కనబడ్డారా? కనబడ్డారా? కళ్ళు లేని వాళ్ళు కనబడ్డారా? కాళ్ళు లేని వాళ్ళు కనబడ్డారా? చేతులు లేని వాళ్ళు కనబడ్డారా? రకరకాల అనారోగ్యాలతో లేవలేక మంచం పట్టిన వాళ్ళు కనబడ్డారా? కనబడ్డారు. ఇప్పుడు ఆ స్థితికి మీరు వెళ్ళిపోయి ఈ స్థితికి ఆయన వస్తాడంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ప్రభువా ఆ రేంజ్కి నన్ను పంపే ప్రభువా, నా రేంజ్కి ఆయన తీసుకొచ్చే ప్రభు. ప్లేస్ మార్పిడి, ఏం మార్పిడి? ఏదో క్యారెక్టర్లు మారితే చూసారా సీరియల్స్లో? అలాగా క్యారెక్టర్ మార్పిడి పెట్టామనుకోండి, మీ స్థాయిలోకేమో వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్లేస్లోకేమో మీరు వెళ్తారు. ఏమంటే ఇళ్ళు ఉండగలరా అక్కడ? మీరు ఒక్కరోజైనా బతకగలరా ప్లేస్లో? బతకగలరా? రేపటి నుంచి మీరు రోడ్డు మీద చెప్ప తీసుకుని అడుక్కోవాలి, కారు కారు దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి బాబు బాబు అనాలి. అనగలరా? చిచి చిచి, మా రేంజ్ ఏంటి, మా స్టేటస్ ఏంటి, మాకు అలాడి చెప్పకండి అంటారు మీరు. అంటే దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడు. సరే, ఈ స్థితి సరిపోవట్లేదండి మాకు అని అంటే, అయితే సిద్ధార్థ గారి స్థితిలో మిమ్మల్ని పెట్టమంటారా? ఏ వద్దా, ఏ ఉండండి, బాగుంది కదా. మీరు కూడా కారు వేసుకుని వెళ్ళి అక్కడ పెట్టి బిఎండబ్ల్యూ కారులు వెళ్ళి చచ్చిపోవడం అంటే మామూలు విషయం. పోనీ రేంజ్ రావర్లు వెళ్ళి చచ్చిపోండి, బిఎండబ్ల్యూ సరిపోతే రేంజ్ రావర్లు వెళ్ళి బ్రిడ్జ్ మించి దూకేయండి,
ఆ స్థితిలో పెట్టమంటారు, సిద్ధార్థ గారి స్థితిలో పెట్టమంటారు మిమ్మల్ని, అక్కడ దాకా నడిపించమంటారు దేవుణ్ణి? అది కూడా వద్దా? ఇవన్నీ తిప్పి తిప్పాక మీరు ఏమంటారు తెలుసా? మాకు సిద్ధార్థ గారి స్థితి వద్దు, ఆ రోడ్డు మీద అడుకు తింటున్నా ఆ స్థితి వద్దు బాబోయ్, మా స్థితి మాకు చాలు బాబోయ్ అంటారు. అప్పుడు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి? నన్ను నన్నులాగే బతకనమండి బాబు, నాకు ఎవడు ఎవడ స్థితిలోకి నేను వెళ్ళొద్దు, ఇదే బాగుందండి బాబు, ఇదే బాగుంది అంటారు. కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది, చెవులున్నాయి, అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి, రోజు ఆనందం తినగలుగుతున్నాం, మన ఆస్తికి మనకు ఎంతో కొంత ఉంది, అద్దీంట్లో అయినా బతకగలుగుతున్నాం, గూడుంది, కూడుంది, వస్త్రం ఉంది, ఇంకేం కావాలి చెప్పండి? అందుకే బైబిల్ అంది, అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి కలిగి ఉందుము. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వన్స్ నీకు సాటిస్ఫాక్షన్ ఉంటే ఈ క్షణం ఇక్కడే నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇక్కడే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఆనందం కొని తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఇక్కడే ఈ క్షణంలోనే ఇప్పుడే నువ్వు ఆనందాన్ని అనుభవించగలవు. ఈ వన్స్ నువ్వు సాటిస్ఫాక్షన్ కలిగి ఉంటే, నీ మనసులో సంతృప్తి ఉంటే ప్రభు చెప్పినట్టుగా ఇక్కడే నువ్వు ఆనందాన్ని అనుభవించగలవు. మరి ఆ సంతృప్తి రావాలంటే మనలో ఏమి ఉండాలి? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. ఆ విశ్వాసమే ఇప్పుడు మీలో నింపాలి, అదే మా తాపత్రయం. విజయం అంటే అసలైన సంతృప్తి. ఏమండి, మనిషి చచ్చేంతవరకు ఏముంటాయి చెప్పండి? కోరికలు ఉంటాయండి, చచ్చేంతవరకు కోరుకుంటూనే ఉంటాడు. లైక్ ఫాలోవర్స్ని పెంచుకోవాలనుకుంటున్నావు అనుకోండి, యూట్యూబ్లో ఎప్పుడు ఆగుతావు నువ్వు? నీ కోరిక ఎప్పుడు చల్లారుద్దో చెప్పు. అసలు ఏమీ లేనోడు 10,000 వస్తే సరిపోద్ది అనుకుంటాడు. ఆ 10,000 ఉన్నవాడు ఏమనుకుంటాడు? 20,000 వస్తే బాగుంటుంది అనుకుంటాడు. 20,000 ఉన్నోళ్ళు 50 ఉన్నోడు 100,000, 100,000 ఉన్నోడు 200,000, 200,000 ఉన్నాడు 300,000. ఆగదా ఇది? ఆగదు. ఇల్లు ఉన్నాడు ఇంకో పెద్ద ఇల్లు కావాలంటాడు. మామూలు మామూలు బండి ఉన్నాడు, ఈ బండి మీద బాగానే తిరుగుతున్నాం కదా అనుకోడు, మరేం కావాలి? పెద్ద కారు కావాలనుకుంటాడు. మామూలు కారు కొనుక్కున్నాడు అనుకుంటాడు, ఈ కారు మీద ఎన్నాళ్ళు తిరుగుతూ ఉండే, అప్డేట్ అవ్వాలిగా, మరేం చేద్దాం, ఇంకో కారు కొందాం అనుకుంటాడు. ఇలా మానవ జీవితంలో ఒక చోట ఆగడం అనేదే లేదా? చచ్చిపోయేంత వరకు ఇక ఈ ఆలోచనలతో పరుగు తీస్తూ ఎప్పుడయ్యా నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు, ఎప్పుడు సంతృప్తిని అనుభవిస్తావు, ఎప్పుడు సంతోషాన్ని అనుభవిస్తావు? ఎప్పుడు చెప్పు సంతోషాన్ని అనుభవించేది నువ్వు? ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోతావు? ఎప్పుడు గుండెల మీద చేసుకుని హాయిగా పడుకుంటావు? ఎప్పుడు నీ కళ్ళ ముందున్న భోజనాన్ని ఆస్వాదిస్తూ తింటావు? ఇవన్నీ మన బ్రతుకులోకి రావాలంటే మనం దేవుని యందు విశ్వాసము గలవారమై ఉండాలి. ఒక విశ్వాసి ఎప్పుడూ ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఉంటాడు. ఇంకెంతకు మించి ఏం కావాలి చెప్పండి? వండర్ఫుల్ లైఫ్ ఇచ్చారండి దేవుడు మనకి, ఇంకెంతకంటే ఏం కావాలి? కరోనాలోను చచ్చిపోకుండా బతికావు, ఎంతకంటే ఏం కావాలి? పోని చచ్చిపోవడం మాట పక్కన పెట్టు, హాస్పిటల్కి వెళ్ళి ఉంటే నేను ఉత్తరే పంపిస్తారా? ఉత్తరే పంపిస్తారా? అత్తోరింటికి వెళ్ళి అల్లుడు వచ్చి అల్లుడు అన్నీ ఊర్చుకుని వెళ్ళిపోతున్నట్టు హాస్పిటల్కి వెళ్ళామంటే మనల్ని ఊర్చేసి పంపించేస్తారు. అప్పుడప్పుడు చూడండి, అల్లుడు వచ్చినాడంటే అత్తమామలు భయపడుతుంటారు. ఎందుకు భయపడతారు? బాబాయ్ బాబాయ్ మా అల్లుడు వచ్చేస్తున్నాడని, బాబు మా అల్లుడు వచ్చేస్తున్నాడు, ఏ ఊర్చుకు వెళ్ళిపోతాడు దౌర్భాగ్యుడు. ఈడు వెళ్ళేదే అత్తారింటికి, ఎందుకు వెళ్తున్నాడు? ఊర్చుకు పోవడానికి. అలా ఉంటుంటారు కొంతమంది అల్లుళ్ళు, పండగకి వెళ్తారు 10,000 ఇస్తే కానీ కదలరు, పండగకి వెళ్తారు 20,000 ఇస్తే కానీ కదలరు, ఏదో కొత్తది అడుగుతుంటారు, కోరికలు కోరుతుంటారు. అక్కడికి వెళ్ళి మాకు బీరువా లేదండి అంటాడు, వెళ్ళి మాకు టీవీ చిన్నదైపోయిందండి అంటాడు. పాపం మామగారు యంత్రం లేకపో చూస్తూ, ఈ మామగారు కూడా ఒకప్పుడు అల్లుడే అయి ఉంటాడులే, మరి ఏం చేస్తాం? ఆ పాపం ఆ శాపం ఇప్పుడు అలా భరిస్తున్నాడు అనమాట. సో ఇలాంటి అల్లుళ్ళు చూసి అత్తమామలు హడలెత్తిపోతుంటారు, ఎవరు దౌర్భాగ్యుడా, నీకంటే జలగనయ్యూరా, నీకంటే ఏదినయ్యం జలగనయ్యూరా బాబు, అది కొంచెం పీల్చుకొని దాని కడుపు నిండాకైనా వదిలేద్దేమో. ఈ జలగల్లుడికి అల్లుడు జలగా,
ఈ అల్లుడు జలగడికి అసలు కడుపే నిండట్లేదు, పీల్చుతానే ఉన్నాడు పీల్చుతానే ఉన్నాడు పీల్చుతానే ఉన్నాడు అని అనుకుంటుంటారు. అలాగా మనం కానీ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మొన్న కరోనాలో అసలే భయంతో ఉన్నాం, ఏమైపోద్దో అని భయంతో ఉన్నాం. ఆ భయంతో ఉన్నప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఊరికే పంపిస్తారా? శటకోపం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అక్షింతలేసి, హారతిచ్చి, చక్కగా దక్షిణ ఇచ్చుకుని పంపిస్తారు. ఎంత వేస్తారు? తక్కువ అంటే 2-3 లక్షల పైనే వసూలు చేస్తారు చాలామంది దగ్గర, తక్కువ అంటే 2-3 లక్షలు. కొంతమంది జీవితాల్లో 10-15 లక్షలు కూడా అయిపోయాయి. అలా ఏదో కళ్ళు లొట్టలడి, బతుకు చోటబడి అలా బయటకు వచ్చారు కదా. అవునా కదా చెప్పండి. కొంతమంది జీవితాల్లో చాలా అప్పులు, ఇంకా ఇప్పుడు కరోనా అప్పులు ఇంకా తీర్చుకుంటున్నారట. కొంతమంది కరోనాలో అప్పు అయిపోయామండి, ఏనాయనా హాస్పిటల్కి కట్టామండి. కరోనాలో అప్పు అయిపోయి ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు? అప్పులు తీర్చుకుంటున్నారు. ఏమండి అవి? ఏవి లేకుండా హాయిగా ఉన్నాం కదండి. ఇంకేం కావాలి చెప్పండి? ఏం కావాలని వచ్చాం మనం ఇక్కడికి? సంతృప్తి కావాలి. అది ఇక్కడ దొరుకుతుంది మీకు, తీసుకోండి. ఇప్పుడు మీకు సమృద్ధిగా సంతృప్తిస్తున్నాను వాక్యంలో నుండి, తీసుకోండి. ఒక్క ప్రార్థన చేయండి కూర్చొని, ప్రభువా ఐఎమ్ సాటిస్ఫైడ్ మై లార్డ్, ఇంతకు మించి నాకేం వద్దు ప్రభువా, నాకు నిత్య జీవితం ఇస్తానని వాగ్దానం చేశావు, దాన్ని మించింది ఏం కాదు ఈ లోకంలో బ్రతుకు. అవునా కదా? అవునా కదా చెప్పండి. నిత్య జీవితం కంటే గొప్పదా ఈ జీవితం? నిత్య జీవితం కంటే ఆనందంగా ఉంటుందా ఇక్కడ? నిత్య జీవితం కంటే సంతోషం, ప్రభుతో ఉన్న ఆనందం, ప్రభు ఉన్న లోకం అది ఎంత బాగుంటుందో. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఊటీ రండి చాలా బాగుంటుంది, మడికేరి వెళ్ళండి చాలా బాగుంటుంది, కేరళ వెళ్ళండి ఇంకా బాగుంటుంది, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళండి అద్దరిపోద్ది, కూర్కి వెళ్ళండి అద్దరిపోద్ది, ఇలా చెప్తుంటారు కదా. లేదా నంది హిల్స్ వెళ్ళండి పొద్దునే బాగుంటుంది, తెల్లవారుజామున చాలా బాగుంటుంది కదా. దేవుడు మన కోసం ఈ 60-70 ఏళ్ల జీవితంలో చేసిన ఈ లోకం ఎంత బాగుంటే పరలోకం ఇంకెంత బాగుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, పరలోకం ఇంకెంత బాగుంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? నిత్య జీవితం ఇంకెంత బాగుంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించారా? చాలా బాగుంటుందండి. అందుకే ఈ క్షణం సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి, ఈ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, చక్కగా కుర్చీలో కూర్చున్నాం, వాక్యం విన్నాం, హాయిగా ఉంది మనసుకి, తేలిగ్గా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంది, మన బాధలన్నీ మర్చిపోతున్నాం. బాధలేమి శాశ్వత కాలం ఉండవు, గుర్తుపెట్టుకోండి. బాధలు ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే, కొంతకాలమేనండి. తర్వాత అన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, కన్నీళ్లు తొలగిపోతాయి, మంచి రోజులు వస్తాయి మీకు కూడా, శ్రమలు తొలగిపోతాయి, మంచి దినాలు వస్తాయి మీ జీవితంలో, మంచి దినాలు చూస్తారు మీరందరూ. కొంచెం వెయిట్ చేయాలి అంతే, కొంచెం వెయిట్ చేయాలి, అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. ఈ క్షణమే సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. ప్రభువా ఒకవేళ కష్టాలు ఉంటే, యోబు కంటే ఎక్కువ ఉన్నాయా చెప్పండి? యోబు కంటే ఎక్కువ ఉన్నాయా మా మీ జీవితంలో కష్టాలు? లేవుగా. శోధనలు యోసేపు కంటే ఎక్కువ ఉన్నాయా? లేవుగా. ప్రాణభయం షడ్రక్ మషక్ అభెజ్ఞగోల కంటే ఎక్కువ ఉందా? లేకపోతే సింహాల బోన్లో ఉన్న దానియేలు గారి కంటే ఎక్కువ ఉందా ప్రాణభయం మీకు? మీ కళ్ళ ముందు సింహం ఇదా అని ఎదురుగా మీరు, మీ కళ్ళ ముందు 2 సింహాలు లేదా 3 సింహాలు లేదా 10 సింహాలు వాటి ఎదురుగా మీరు, అలా ఉందా జీవితం? నిజంగా ఆ రోజు మనం ఉంటే అక్కడ బీపీ రేజ్ అయిపోయి చచ్చిపోదాం, హార్ట్ అటాక్ వచ్చేసింది అనమాట. అంతే కదండి, ఎదురుగా 10 సింహాలు ఆకలి మీద ఉన్నాయి, సరిగ్గా చూస్తున్నాయి మనం, అప్పుడే దబ్బని పడ్డాం అనుకోండి పైనుంచి కిందకి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? అడిగే ఫీస్ట్ అదిరిద్ది, పండగలుడు బిర్యానీ తిన్నట్టు తినేస్తాయి. అంతే కదా, మరి వేడివేడి బిర్యానీ పండగకు వచ్చిన అల్లుడికి పెడితే ఎలా తింటాడు? అంటే తింటాడు కదా, అలా తినేస్తారు మనల్ని. అలాంటి స్థితిలో మరి దానియేల్ గారు ఎలా ఉన్నారు? కాన్ఫిడెంట్గా ఉన్నారు. బీ కాన్ఫిడెంట్. సింహాలు వచ్చినా, అగ్ని వచ్చినా, ఏమొచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, విశ్వాసమందు భాగ్యవంతుడిగా, భాగ్యవంతురాలిగా నువ్వు ఉండగలిగితే ఈ క్షణం ఐఎమ్ సో హ్యాపీ. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని మళ్ళీ ఇస్తాడు. ఆ మాటల అర్థం అదే, ఆయన ఇచ్చాడు, అంతకుముందు నాకు లేదుగా, లేనప్పుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు?
తీసుకున్నాడు అంటే మళ్ళీ లేదు. ఇప్పుడు మళ్ళీ లేదంటే మళ్ళీ ఏం చేస్తాడు? ఇస్తాడు. వావ్, వాట్ ఎ టాప్ సీక్రెట్, వండర్ఫుల్ సీక్రెట్ కదా ఇది. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదు, లేనప్పుడు ఆయనే ఇచ్చాడు. నేను దిగంబరిగా వచ్చాను ఈ లోకానికి. నేనేం తెచ్చుకుని వచ్చాను? సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పుట్టావా? ఏంది పుట్టావా? గోచిగూట కూడా లేకుండా పుట్టావు. ఒంటి మీద మోల్తాళ్ళు లేని స్థితి మంది దిగంబరులమయ చితిమి. దిగంబరులుగానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. ఏమీ లేని స్థితిలో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ తీసుకున్న ఏమీ లేని స్థితిలో నిలబెట్టాడు అంటే మళ్ళీ అర్థం ఏంటి? ఏమీ లేని స్థితిలో నేను ఉన్నానంటే అర్థం ఏంటి? మళ్ళీ మళ్ళీ ఆయన ఏదో ఇవ్వబోతున్నాడు అంతే. దట్ ఈస్ ద హోప్, దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. పోయిందా? పోనీ, ఇంకోటి ఏదో ఇవ్వబోతున్నాడు. ఇది పోయిందంటే నా జీవితంలోకి ఇంకోటి ఏదో రాబోతుందన్నమాట. ఇది పోయిందంటే ఇంకో కొత్తది ఏదో ఇవ్వబోతున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? వీళ్ళు పోయారంటే నా జీవితంలో అంచుకి ఇంకెవరో కొత్త వాళ్ళు రాబోతున్నారన్నమాట. కొంతమంది అప్పుడప్పుడు నిన్ను వద్దంటుంటారు, నువ్వు నచ్చలేదంటారు, నీతో సహవాసం వద్దు, నీతో స్నేహం వద్దు, నీకు నాకు సంబంధం లేదు, గెటౌట్ అంటుంటారు. అలాంటప్పుడు అస్సలు ఫీల్ అవ్వకండి, థ్యాంక్ యూ అని చెప్పండి. ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి నువ్వు నాకు వద్దన్న వాళ్ళతో? ఆ ప్లేస్ని దేవుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తితో రీప్లేస్ చెయ్యబోతున్నాడన్నమాట. దాట్ ఈస్ ద ఫెయిత్, పవర్ఫుల్ ఫెయిత్. పోయిన దాని గురించి ఏడ్చేవాడు అధముడు, వచ్చేదాని గురించి ఆలోచించేవాడు ఉత్తముడు. నువ్వు ఉత్తముడుగా ఉంటావా అధముడుగా ఉంటావా? ఎలా ఉంటావు? యోసేపు గారి జీవితంలో రంగురంగుల చొక్కా పోయింది, విచిత్రపు పని గల కుట్టు వస్త్రం అది పోయింది. అయ్యో, మా నాన్న కుట్టించిన చొక్క పోయింది, నాకు వచ్చి కొట్ట ఆ చొక్క పోయింది కాబట్టి ఇప్పుడు రాజవస్త్రాలు వేసుకుని కూర్చున్నావు ఐగుప్త సింహాసనం దగ్గర. ఏది కావాలి? ఆ చొక్క కావాలా? ఐగుప్త సింహాసనం మీద వేసుకున్న రాజవస్త్రాలు కావాలా? అంటే ఈ విచిత్ర పని గల చొక్క మళ్ళీ యాకోబు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేసుకున్నాడేట అది? ఇంకా అయిపోయిందా? చరిత్ర ముగిసిపోయింది, దాని గురించి ఆడవద్దు, క్లోజ్. ఇంకా ఏదో దేవుడు నీ కోసం దాచి ఉంచాడు. నిత్య జీవితమే నీకు వాగ్దానం చేశాడే. భయమేళ దిగులేలా నా ప్రియ సోదర సోదరి, బీ హ్యాపీ. కష్టాలు వచ్చినా హ్యాపీగా ఉండు, కన్నీళ్ళు వచ్చినా హ్యాపీగా ఉండు, రోగం వచ్చినా హ్యాపీగా ఉండు. తగ్గిపోద్ది, భయం లేదు, ధైర్యంగా ఉండు. తగ్గకపోయినా ఏదో కొత్త పాఠం నేర్పించబోతున్నాడు అన్నమాట దేవుడు. ఇవన్నీ వీటిలో మనకు ఒక్కొక్కటి వస్తుంటాయి, అంతేనా? మనకి ఇందులో ఏమేమి వస్తుంటాయి? ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంటాయి. కానీ యోబు గారికి ఏమయ్యాయి? గుట్ట కట్టుకుని అన్నీ వచ్చాయి, కట్ట కట్టుకుని అన్నీ వచ్చాయి. ఒక్కొక్కటి వస్తుంటే నేను అలాగైపోతుంటే అన్నీ వచ్చిన ఆయన ఏమైపోవాలి చెప్పండి? ఒక్కొక్కటే వస్తుంది నీకు, ఎప్పుడైనా వస్తే అలా వచ్చిపోతుంది మళ్ళీ. కానీ ఆయన జీవితంలో అన్నీ వచ్చి పడిపోయాయి. అన్నీ వచ్చి పడిపోయినా ఆయన విశ్వాసం కోల్పోలేదు. ఎలా ఉన్నాడు? బీ స్ట్రాంగ్, బీ ఫెయిత్ఫుల్. అందుకే అన్నీ పోయాయి, లాస్ట్లో మళ్ళీ అన్నీ వచ్చేసాయి. ఇస్తాడు దేవుడు కొత్త సంతోషాన్ని ఇస్తాడు, కొత్త ఆనందాన్ని ఇస్తాడు, కొత్త జీవితాన్ని ఇస్తాడు, నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, మీకేమైనా లోటు ఉందా? ప్రస్తుతానికి ఇలాగే బాగుందా? బాగాలేదంటే తీసుకెళ్ళండి, ఇందాక మనం చెప్పిన చోట కూర్చోబెట్టేమందాం. ఇంకా బాగాలేదంటే సిద్ధార్థ గారి ప్లేస్లో కూర్చోబెట్టేమందాం. లేకపోతే సౌందర్య గారి ప్లేస్లో కూర్చుంటారా? బెంగళూరు సౌందర్య గారి ప్లేస్లో హెలికాప్టర్లో కూర్చుంటారా? ఏ వద్దా, ఎక్కండి, హెలికాప్టర్ ఎక్కండి, చక్కగా కూర్చుంటారా సౌందర్య గారి ప్లేస్లో? వద్దా? మరేం కావాలి? ఏం కావాలి? ఆస్తున్న ఆయుష్ లేకపోతే వ్యర్థం. మన పునీత్ రాజ్కుమార్ గారు చాలా బాధపడ్డాను ఆయన చచ్చిపోయినప్పుడు నేను, ఎందుకంటే ఆయన గురించి నేను విన్న సమాచారం చాలా మంచి వ్యక్తి అని. ఎంతో ఛారిటీ చేశాడట ఆయన, ఎంతోమంది పిల్లల్ని చదివించాడు ఆయన. ఆయనకి ఏం లోటు లేదు, అన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు కర్ణాటకలో ఆయన ఫ్లెక్సీలే. నేనా మొన్న మైసూర్ వెళ్ళి వచ్చాం, వచ్చే దారంతా మైసూర్లో వచ్చే దారంతా అక్కడ అంతా ఆయనే. మరి ఏంటి సుఖం? 49 ఏళ్ళు అనుకుంటా చిన్న వయసు, 46 47 చిన్న వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
సో బతికినంతకాలం సంతృప్తిగా బతకండి. ఏమో రేపే మీరు వెళ్ళిపోవాలేమో మనకు తెలియదు, అది అర్థమవుతుందా? రేపే మీరు వెళ్ళిపోవాలనుకోండి, ఇప్పుడు ఏడ్చి ఏడుపు అంతా రేపు ఉంటుందా? మీ ఏడుపు ఆగిపోతే పక్కోడు ఏడుపు మొదలవుద్ది. మీ ఏడుపు ఆగిపోతే ఇంక రేపటితో, ఒకవేళ రేపు పోతే అప్పుడు ఎవరు ఏడుపు మొదలవుద్ది? అమ్మా లే అమ్మా, నాన్న లే నాన్న, అక్క వచ్చింది చూడు, బాబాయ్ వచ్చాడు చూడు అంటారు పక్కన. ఏదో అలా అనపోతే బాగోదు, నువ్వు లేస్తావు, నువ్వు లేవని వాళ్ళకి తెలుసు. నువ్వు లేచావంటే వాళ్ళు ఒప్పుకోరు అక్కడ. హాయ్ ఎవరమ్మా ఇప్పుడు అంటారు. ఏడుపు అంతా వేస్ట్ అయిపోద్ది కదా, అసలే మళ్ళీ ప్రాక్టీస్ అవ్వాలి ఫస్ట్ నుంచి కదా. అది అక్కడ సీన్ అలా ఉంటుంది. ఆ మాత్రానికి నీకు ఏడుపు అవసరమా? ఈ మాత్రానికి నీకు కన్నీళ్ళు అవసరమా? ఏమున్నాయి నీకు కష్టాలు? ఏమి లేవు, ఏం లేవు కష్టాలు, ఏమి నథింగ్, ఏమి లేవు, అన్నీ మర్చిపోయి ఇక్కడే వదిలే. ప్రస్తుతానికి నువ్వు హ్యాపీగా ఉన్నావులే చెప్పి, ఇప్పుడు ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నావు లేదా? అంతే. ఏమో రేపు ఏదైనా జరగవచ్చు, అన్నీ మారిపోవచ్చు. మీ ఆయన మారిపోవచ్చు, మీ ఆవిడ మారిపోవచ్చు, నీ పరిస్థితులు మారిపోవచ్చు, నీ కష్టాలు పోవచ్చు, నువ్వు గొప్ప స్థితికి వెళ్ళిపోవచ్చు. మంచిగా ఊహించుకో. ఊహించుకోవడానికి డబ్బులు ఏమైనా అవుతాయా? ఊహించుకోవడానికి డబ్బులు అవుతాయా? అవ్వగా అదేదో మంచిగా ఊహించుకుని చావు, చెడ్డగా ఎందుకు ఊహించుకుంటావు? కొంతమంది అంటారు ఇంక మా జీవితాలు బాగుపడవండి అంటారు. ఏ నువ్వు చూసావా? నువ్వేమన్నా దేవుడివా రాత రాయడానికి? నువ్వు దేవతవా? మా జీవితాలు బాగుపడండి లేదా నువ్వేమైనా అస్త సాముద్రిక నిపుణురాలివా? చేతులు చూసి జాతకాలు చెప్పేదానివా? నీకు తెలియదు కదా రేపేమి సంభవింపనై ఉన్నదో. మీరు ఎరుగారు, గొప్ప స్థితిలోనే ఉంటారు, ఆనందంగా ఉండండి. ఈ క్షణం నన్ను సంతృప్తిగా ఉంచినందుకు స్తోత్రం ప్రభువా. ఈ క్షణం ఇప్పుడు మనకు ఆహారం పెడతారు, కంచం దగ్గరికి వెళ్ళగానే ఒకటే ప్రార్థన చేయండి, ప్రభా ప్రపంచంలో ఇది లేని వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, కానీ నాకు అక్షయమైన ఆహారం పెట్టిన హృదయాన్ని బలపరిచావు, ఇప్పుడు శరీరానికి కూడా ఏం పెడుతున్నావు? ఆహారం పెడుతున్నావు. వేడివేడిగా తినండి, ఏం పెడితే తినండి, సంతోషంగా తినండి. అర్థమైందా? అన్నీ ఉండగా ఏదో లేదని ఏడవకండి. ఒకడు ఎవడకో గారేసారట, గారే చిల్లిగారే గారేస్తే గారి తీసుకున్నాడట, వాడు తీసుకుని ఆడవడం మొదలెట్టాడట. ఎరా దౌర్భాగ్యుడే ఏడుస్తున్నావరా, గారి తినకుండా చక్కగా చట్నీ ముంచుకొని గారి తినరా, వాడ వాడ అంటారు కదా మీరు. వాడ తినొచ్చు కదరా, చక్కగా వాడ వేశారు కదా, నీకు హాయిగా తినొచ్చు కదా చట్నీ ముంచుకొని అంటాడు అంటున్నాడట. దీనికి చూడండి ఎంత పెద్ద కన్నం ఉందో. ఈ కన్నం కూడా లేకపోయి ఉండుంటే, దీంట్లో కూడా పిండి అడ్జస్ట్ చేసి ఉండుంటే నేను ఇంకొంచెం పెద్దవాడ తినేవాడిని కదండి. నా వడక ఏం పెట్టేశారు? చిల్లు పెట్టేశారండి వీళ్ళు. ఇంకెలాంటి వాళ్ళని ఎప్పటికీ బాగు చేయలేము. ఉన్నవాడు ఆనందంగా ఆస్వాదిస్తూ తినకుండా చిల్లు కోసం ఏడుస్తున్నాడు అంటే దౌర్భాగ్యుడు. ఇటు చిల్లు అవ్వలేడు ఇంకా, ఆ చిల్లు చూసి ఏడుస్తున్నాడంటే ఇక్కడ చిల్లు అవ్వలేడు. సో ఎలాంటి దౌర్భాగ్యులు ఉంటారు సమాజంలో, అలా ఉండకండి. అర్థమైందా? సాంబారేనా చికెన్ లేదా? చికెన్ ఏమిటైనా జాయింట్ లేదా? బిర్యానీ లేదా? లెగ్ పీస్ ఏమైనా ఉందా బాబు? నీకు లెగ్ పీసు, హెడ్ పీసు, ఐ పీసు, ఇంకేమైనా ఉంటా పీసులు? నువ్వు పీస్ పీస్ అయిపోయేంతవరకు పీసులు అయిపోయి చూస్తుంటావు నువ్వు. కానీ అవసరం ఉన్నదా ఉన్నదా అందు సంతృప్తిగా ఉండవయ్యా. ఒకడు వస్తాడు, ఒక ఆవిడ వస్తుంది, ఈ చీర ఒక్కటే ఉందండి, అదైనా ఉంది కదా దౌర్భాగ్యురాల, అదైనా ఉంది కదా, అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వెళ్ళి చూడు బయటికి వెళ్ళి. కాదండి అస్తమాను సండే ఇది వేసుకు వస్తున్నానండి. ఏ నీకేమైనా అందాల పోటీలు ఏమైనా జరుగుతున్నాయి సండే అంటే అందరూ చూస్తారు కదండి, ఒక్క డ్రెస్సే ఉందా అంటున్నారండి. అయితే వెళ్ళి మీ ఆయన్ని అమ్మేయి, ఏ చందన బ్రదర్స్లోనో బొమ్మన బ్రదర్స్లోనో అమ్మేయి. ఇక సంతృప్తి లేని జీవితం ఎప్పటికీ బాగుపడదు, ఎప్పటికీ. మొన్న కూడా వచ్చి అన్నయ్య నా జీతం పెరగాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఎంతరా నాయన నీకు జీతం అన్నాను, 50,000 అన్నయ్య అన్నాడు. చి దౌర్భాగ్యుడా, 50,000 జీతం పెట్టుకుని ఇంకా పెరగాలని ప్రార్థన చేయాలరా? పడిపోయాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ఎక్కడి నుంచి వస్తారు మీకు ఇలాంటి వాళ్ళు అందరూ అంటే, నేను అసలు బుద్ధి ఉందా నీకు అసలు? 50,000 అంటే ఎక్కువరా నాయన అది అంటే. వీడి కోరిక ఏంటంటే 100,000 అవుతే బాగుంటుందని. ఆ సగం ఎందుకు అలా పూర్తి చేస్తే, ఇందాక చెప్పగా చిల్లిగారి ఆ బ్యాచ్ అనమాట ఇది. అంటే 100,000 అయిపోతే ఎలా ఉంటుంది వీడికి? ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు 100,000 కూడా ఏమంటాడో తెలిసాడు అన్నయ్య గారు,
అంటే లక్ష అంటే ఇబ్బందిగా ఉందంటే రెండు అయితే బాగుంటుందండి. ఆ రెండు కోసం ప్రార్థన చేయండి అనే టైప్ వీళ్ళు. ఇంకిలాంటి వాళ్ళకి అప్పటికి సంతృప్తి ఉండదు. అదేదో చిన్నప్పుడు ఒక ఒంటి కథ చదువుకున్నాను. ఒక యాత్రికుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు ఒంటిని వేసుకొని. ప్రయాణం చేస్తే ఒక చిన్న టెంట్ వేసుకుని లోపల పడుకున్నాడట. అది వచ్చి అందట, ఏమండి ఏమండి బయట చాలా చలిగా ఉందండి, కనీసం తల పెట్టుకుంటానండి లోపల. ఏం పెట్టుకుంటాను? తల పెట్టుకుంటానండి, కొంచెం చోటు ఇవ్వండి అందట. అప్పుడు అతడు పోనీలేని ఆవుంటే కదా అని సర్లే తల పెట్టుకోవే అన్నాడట. మెల్లిగా టెంట్లోకి తల దూర్పిందట. తల దూర్పిన తర్వాత కాసేపు ఉన్నాక అందట, ఏమండి యజమాని గారు బయట ఇంకా మంచి ఎక్కువ కురుస్తుంది, ఇంకొంచెం ప్లేస్ ఉంది కదండి లోపల, కొంచెం మెడ కూడా పెట్టుకుంటానండి అందట. అప్పుడు వాడన్నాడట, పోనీలే నా ఉంటే కదా అని నిద్రలో ఉండి, ఆ సర్లే పెట్టుకో అన్నాడట. మెల్లిగా మెడ దూర్పిందట. ఆ తర్వాత మళ్ళీ అందట, ఏమండి కొంచెం ఫ్రంట్ రెండు కాళ్ళు పెట్టుకుంటానండి అందట. అప్పుడు వాడు నిద్రలో ఉండి, ఆ సర్లే పెట్టుకో అన్నాడట. అలా ఫ్రంట్ రెండు కాళ్ళు సగం దూరేసరికి పొద్దున్న లేచేసరికి టెంట్ బయట ఏమి ఉన్నాడట, టెంట్ లోపలేమో ఉంటుందట. అలాగా మన 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 కోరికలు ఇంక చావు, కోరికలు చచ్చిపోతాయా? ఇక నిత్యం కోరికలు పుడతానే ఉంటాయి, పుడతానే ఉంటాయి, పుడతానే ఉంటాయి. ఉన్నదానితో సంతృప్తి పడ్డం నేర్చుకో, విశ్వాసంతో ఉండు, ఆయన వైపు చూడు. గొప్ప బ్రతికే ఉంది నీకు, ఎప్పుడే నీకు ఉన్నది చెత్త. నన్ను అడిగితే ఈ ప్రాంగణంలో ఉన్నవాళ్ళు కానీ లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళు కానీ మీ అందరి జీవితాలు చాలా బాగున్నాయి. బాలేదని అబద్ధం చెప్పారనుకో దేవుడి దగ్గర, ఏంటమ్మా బాలే అంటాడు ఆయన. బాలే అన్నావు అనుకో, సర్లే అయితే అక్కడ పో అంటాడు. నీకు ఇది నచ్చలేదు కదా, అయితే అది తీసుకో అంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది? ఉన్నది ఊడిపోద్ది, ఉన్నది ఊడిపోద్ది. అందుకే ఎప్పుడు ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు. ఒకరోజు ఒక తండ్రి ఒక పిల్లలిద్దరికి రెండు చాక్లెట్లు తెచ్చారట. ఒకళ్ళకేమో 5-స్టార్ చాక్లెట్ ఇచ్చి ఒకళ్ళకేమో రూపాయి చాక్లెట్ ఇచ్చారట. ఈ 5-స్టార్ చాక్లెట్ తీసుకున్నాడు అన్నాడట, నాకు ఇది వద్దు తమ్ముడికి ఇచ్చిందే కావాలన్నాడట. ఏం కావాలి? నాకు ఇది వద్దు తమ్ముడికి ఇచ్చిందే కావాలన్నాడు. అప్పుడు నాన్న అన్నాడట, ఇది వద్దా నిజంగా నీకు? ఇది వద్దు తమ్ముడికి ఇచ్చిందే కావాలా? తమ్ముడికి ఇచ్చిందే కావాలి. సరే వెళ్ళరా నాన్న. అది ఎలా ఎవరా తీసుకున్నాడు. అది ఏంటో ఏంటో అనుకుంటున్నాడు. ఈలోగా ఈ 5-స్టార్ తీసి అతని చేతిలో పెట్టేసి వీడి చేతిలో రూపాయి చాక్లెట్ పెట్టాడు. అప్పుడు అన్నాడు, బాబు నాకు ఇది వద్దు, నాకు అదే కావాలి, నాకు అదే కావాలంటే ఇంక అవ్వదురా నాయన, ఆడు తినేసాడు ఈలోగా. అలా ఉంటాయి జీవితాలు. బాగున్నది కదా నీ జీవితం, చాలు ఇది, అలా ఉండు, హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయి, విశ్వాసంతో దేవునిలో ఎదుగు, రాబోయే దాని కొరకు ఎదురు చూడు, నిత్య జీవితాన్ని స్వతంత్రించుకో. అంతేగాని ఏదో కావాలని ఏడుస్తూ సంతృప్తి లేకుండా బ్రతికితే ఉన్నది కూడా పోద్ది. అర్థమవుతుందా? ఈరోజు నీకున్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు నీకున్నదాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకో. సంతోషంగా బ్రతకటం నేర్చుకో. సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకో. అలాంటి గొప్ప విశ్వాసం మీ అందరి జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇంత గొప్ప సంతోషాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు చిత్తం అయితే మరొకసారి మళ్ళీ కలుద్దాం. దేవుని యొక్క మహావిజ్ఞాన సంగతులు నేర్చుకుందాం, ఆయన పని చేద్దాం, ఆయన పరిచర్యలో పాలి భాగస్థులం అవుదాం. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నా తమ్ముళ్లకు, సంఘ బిడ్డలకు అందరికీ శాశ్వత కాలం సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు. ఎంతో గొప్ప జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించారు తండ్రి. విత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ.